వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని బీజేపీ జిల్లా నాయకులు భాస్కర్ అన్నారు. దీంతో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం మక్తల్ నుండి నారాయణపేటకు వెళ్లే రహదారి ఉట్కూరు సమీపంలో పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా మానవతా దృక్పథంతో జలంధర్ రెడ్డి సొంత నిధులతో మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నాయకులు గతంలో చేపట్టిన రహదారి కాంట్రాక్టర్ జలంధర్ రెడ్డి బంధువేనని, బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తేనని ఆరోపణలు చేయడం సరైంది కాదని, ఇది అవాస్తవమని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. దీంతో ప్రజా సమస్యలను గుర్తించి సమస్యలు తీర్చేందుకే తమ నాయకుడు ముందుంటాడని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు రమేష్, జిల్లా నాయకులు కృష్ణయ్య గౌడ్, ఎంపీటీసీ దొబ్బలి హనుమంతు, నాయకులు కోరంరాజు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, మనం కూడా ఒక మానవతా దృక్పథంతో మనం ఎందుకు స్పందించకూడదు అన్న ఉద్దేశంతో మా నాయకుడు అయినటువంటి జలంధర్ రెడ్డి గారిని సంప్రదించి, అన్న ఏమన్నా చేయండి, మాకు ఈ ఒక్క రోడ్డుకు కొంచెం సాయం చేస్తే ఇతను మేము మొరంగిట్లు వేసుకుంటాము, కనుక మాకు కొంత మీ యొక్క వెహికల్ అని మేము పంపిస్తాం. ఇకపోతే ఈ యొక్క రోడ్డు విషయంలో మాకేదో బీజేపీకే సంబంధం ఉన్నది, బీజేపీకి ఒక సంబంధించినటువంటి బంధువులే ఆ రోడ్ను కాంట్రాక్ట్ పట్టుకొని చేసిండ్రు అని చెప్పి ఒక అభియోగం చేశారు వాళ్ళు. వాళ్ళకు ఒకవేళ ఇంకిత జ్ఞానం ఉంటే సమాచార చట్టం ద్వారా మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు అనేది ఒకసారి కనుక్కోమని చెప్పండి. పీపీ రమేష్ గారు వారు హరీష్ రావుకు అత్యంత సన్నిహితమైనటువంటి బంధువు, ఆయన కేసీఆర్కు బంధువు, పీపీ రమేష్ గారు దానికి కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ని సబ్ కాంట్రాక్టర్గా పురుషోత్తమ్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. మల్లారెడ్డి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఉమామహేశ్వర రెడ్డి, పుల్లారెడ్డి గారు సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నారు. ఆ సబ్ కాంట్రాక్టర్లు ఇంకా సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చిండొచ్చు. దాంట్లో ఎవరో గల్లీ లక్ష్మారెడ్డి అనేది వాడు బీజేపీ కార్యకర్త, ఆ బీజేపీ కార్యకర్త నాసిరకమైన వర్క్ చేసిండు అని చెప్పి అభియోగం మోపుతున్నప్పుడు, ఆయన బీజేపీ కార్యకర్త నా కాదా అనేది మీ సర్పంచ్కు, ఈ గ్రామ ప్రజలకంతా కూడా బాగా తెలుసు, ఎవరు ఏమైంది బాగా తెలుసు. కాకపోతే ఒకవేళ ఆయన బీజేపీ కార్యకర్తనే అయిండొచ్చు, లేకపోతే ఆయన మాకు అందరు కూడా కావాల్సిన వాళ్ళే ఉండొచ్చు. ఆయన నాసిరకంగా వర్క్ చేస్తున్నప్పుడు అధికార పార్టీ ఏం పీకింది మేము అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యే లేడా, మీరు జెడ్పీటీసీ లేరా, మీ అధికారులు అంతా మీ చేతుల్లో ఉన్నారు కదా, మరి మీరంతా ఎక్కడ పోయినరు? ఆ యొక్క నాసిరకమైన పని జరుగుతున్నప్పుడు మీరెందుకు స్పందించలేదు అని మిత్రుడు మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము రుద్ది జలంధర్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరించాల్సినంత సాయం మీకు అవసరం లేదు. అసలు జలంధర్ రెడ్డికి ఏం సంబంధం అని జలంధర్ రెడ్డిని హెచ్చరిస్తారు, ఖబర్దార్ జలంధర్ రెడ్డి. ఏం జలంధర్ రెడ్డి ఈ రోడ్లపైన ఏమన్నా లంచాలు తిన్నాడా? జలంధర్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉన్నదా? జలంధర్ రెడ్డి ఎమ్మెల్యేనా? జలంధర్ రెడ్డి డిప్యూటీసా? జలంధర్ రెడ్డి ఎంపీపా? జలంధర్ రెడ్డి సర్పంచా? ఆయనకి ఏం సంబంధం ఉంది? మానవతా దృక్పథంతో ఒక 50-60 వేల సంబంధించినటువంటి కిరాయిలు పెట్టుకొని ఆయన మా ప్రాంతాన్ని కనీసం రిపేర్ చేయడానికి అవకాశం ఇస్తే